పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ జనసేన పార్టీ అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. డీకే ఆదికేశవుల నాయుడు మనవరాలు, చైతన్య స్పష్టం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. చాట్ బాట్ ద్వారా బాధితులు పోగొట్టుకున్న 200 సెల్ఫోన్లను రికవరీ చేసి వారికి అప్పగించాం. చిత్తూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిఐ భాస్కర్. నగరంలోని వాకింగ్ ట్రాక్లతో పాటు కూరగాయల మార్కెట్ను పరిశుభ్రంగా ఉంచేలా పారిశుద్ధ్య విభాగం సిబ్బంది అవసరమైన చర్యలు చేపట్టాలి. నగర కమిషనర్ అరుణ ఆదేశం. వార్తల్లోని వివరాలు. టీడీపీ జనసేన పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని డీకే ఆదికేశ్వర నాయుడు మనవరాలు చైతన్య స్పష్టం చేశారు. బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన ఆమె తొలిసారిగా చిత్తూరు నగరానికి చేరుకుని నగరంలోని బాల త్రిపుర సుందరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో కలిసి ఆమెకు పుష్పగుచ్చాలను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం చైతన్య మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు తమ వంతు సేవ చేయాలన్న ఆకాంక్షతోనే జనసేన పార్టీలో చేరడం జరిగిందని, జనసేన పార్టీలోకి తనను సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. జనసేన టీడీపీ ఉమ్మడిగా కలిసి పార్టీలో బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయం మేరకు తనను ఎక్కడ అభ్యర్థిగా నిలబెట్టినా తాను పోటీ చేసేందుకు సిద్ధమని, రానున్న ఎన్నికల్లో ఎన్నికల బరిలో ఉంటానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన నాయకులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అండి, అందరూ ఒక సైన్యంగా ఉండాలి మా తోడు. జనసేన నెహ్రూ కొంచెం ముందుకు వచ్చాను మేడం. జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా ప్రౌడ్గా ఉందండి. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చినందుకు నా ధన్యవాదాలు. అది పెద్దలు నిర్ణయిస్తారండి. ప్రస్తుతానికైతే నేను పార్టీలో అయితే చేరాను. ఇది వాస్తవం. నేను ఉంటే చిత్తూరులో ఉంటానండి. చిత్తూరు బెంగళూరు అండి. కలిసామండి పార్టీలో. మీ
ఎక్స్టెండెడ్ అవర్ సపోర్ట్ అండ్ జనసేన పార్టీకి మేము ఉండి కలిసి చేస్తాము అని చెప్పి మాట ఇచ్చి వచ్చాము. సో ఇక ముందు జనసేన పార్టీకి తరఫున నేను ఐ వాంట్ టు డూ వర్క్స్ అండ్ వీ షుడ్ సీ జనసేన కమింగ్ ఫార్వర్డ్ యాజ్ అ పార్టీ. ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటది. నేను పక్షంలో ఉన్న టీడీపీ జనసేనకి నా కంప్లీట్ సపోర్ట్, మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది. నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, మేము కలిసి పనిచేస్తాం టీడీపీ జనసేన యాజ్ వన్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా మరొక అవకాశం కల్పించాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు గురువారం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తొలుత వైకాపా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులాలు మతాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దీని దృష్టిలో ఉంచుకొని ప్రజలు జగన్కు మరో అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ క్రమంలోనే సచివాలయంలో సంక్షేమ పథకాలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డులను ఎమ్మెల్యే తదితరులు పరిశీలించారు. అనంతరం మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ ముదా 27వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ నెంబర్ కోలా కిరణ్ తో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కార్యదర్శులు, గ్రామ వాలంటీర్లు, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు మేము ఎమ్మెల్యే రావడం, నాయకులు అందరూ రావడం తెలిసిన విషయమే. ఆ కార్యక్రమానికి కూడా ఇంటింటికి వచ్చాము. ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరింది, ఒక్కొక్క ఇంటికి జగనన్న అమ్మఒడి ఎంత జరిగింది, ఆసరా ఎంత జరిగింది, విద్యా తోడు ఎంత జరిగింది, ఇవన్నీ పెన్షన్ ఎంత వచ్చింది, రేషన్ ఎంత వచ్చింది అనేసి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ డివిజన్ మొత్తానికి ఇంత చేరింది అని ధైర్యంగా జగనన్న బొమ్మ వేసుకొని నేను ఈ 4.5 సంవత్సర కాలంలో దాదాపు ఒక 20 కాలనీకే 22 కోట్ల 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పే దమ్ము ధైర్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే మళ్ళీ ఇవన్నీ కొనసాగాలనుకుంటే మరలా మనకు జగనన్నే రావాలి అనే నినాదంతో రేపు జరిగేది ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉంటాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా ఇంత చేసిన ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ముఖ్యమంత్రిని చేయాలా, ఎమ్మెల్యేగా మమ్మల్ని మళ్ళా మీరు గెలిపించాలని కూడా మిమ్మల్ని కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి వచ్చేసిన మన మున్సిపల్ మేయర్ అమృతమ్మ గారికి, ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ గారికి, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ ఈ మన 25 డివిజన్ల ఇన్ఛార్జ్ టిమ్ము గారికి, తెలుసు ఉండొచ్చు మీకు రీడ్స్ పేటల ఉంటాడు టిమ్ము, తెలుసా మీకు పేరు విన్నారా లేదు, 25 డివిజన్ల అధ్యక్షులు టిమ్ము మన ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అదేవిధంగా సచివాలయ కన్వీనర్ రామ్ గణేష్ గారిని కూడా నియమించి 25 చాట్ బాట్ ద్వారా 200 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిఐ భాస్కర్ తెలిపారు. గురువారం చిత్తూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో బాధితులకు రికవరీ చేసిన 200 ఫోన్లను అప్పగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాట్ బాట్ లో వచ్చిన ఫిర్యాదుల మేరకు మొదటి విడతలో 1.30 కోట్ల విలువ చేసే 500 సెల్ ఫోన్లను, రెండవ విడతలో 80 లక్షలు విలువ చేసే 300 సెల్ ఫోన్లను, మూడవ విడతలో 40 లక్షలు విలువ చేసే 200 సెల్ఫోన్లను, నేడు 4వ విడతలో 40 లక్షలు విలువ చేసే 200 సెల్ఫోన్లను రికవరీ చేశామన్నారు. ఇప్పటి వరకు 4 విడతల్లో 2.90 కోట్ల విలువ చేసే 1200 సెల్ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఉమా మహేశ్వరరావు, ఐటీ కోర్ టీం బాపూజీ, చాట్ బాట్ టీం శ్రీనివాసులు, రఘురామ్ జగపతి, డ్రైవర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
చేస్తాడంటా మైక్ చిత్తూరు చాట్బాట్ సేవల ద్వారా మొబైల్ వినియోగదారులు పోగొట్టుకున్న తప్పిపోయిన లేదా దొంగతనం చేయబడిన మొబైల్ ఎస్పీ సార్ విశాంత్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు ఒక టీమ్ని ఒక మొబైల్ని ఒక టెక్నాలజీ కొంచెం టీంలాగా ఫామ్ చేసి కొత్తగా ఒక టీంని ఫామ్ చేసి మనం రికవరీ చేస్తున్నాము. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో 500 ఫోన్లు 1,30,000 సెకండ్ ఫేజ్లో 300 మొబైల్స్ 80,000 థర్డ్ ఫేజ్లో 200 ఫోన్లు 40,000 ఈరోజు ఫోర్త్ ఫేజ్లో 200 మొబైల్స్ వాటి విలువ 40,00,000 టోటల్గా 1,200 మొబైల్ ఫోన్స్ సుమారు 2,90,00,000 రూపాయలు విలువ చేసిన మొబైల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. తర్వాత అవి బాధితులకు అందజేయడం చేస్తున్నాము. అంతేకాకుండా కొత్తగా మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక సెంట్రల్ సిఈఐఆర్ అనే ఆన్లైన్ పోర్టల్ ఒకటి మనకు క్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా మనము మొబైల్ ఎవరైతే పోగొడుతున్నారో ఆ సేవలను దానిలాగా కూడా మనం అప్లోడ్ చేసుకొని మొబైల్ ఫోన్స్ మేము రికవరీ చేస్తున్నాము. ఇందులో ప్రత్యేకించి మా దగ్గర ఒక టీము లాగా ఫామ్ చేసి వీటి మీద కంటిన్యూగా సాంకేతిక టెక్నాలజీతో మొబైల్ ఫోన్ రికవరీ చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో హ్యాకింగ్ ఎక్కువ మొబైల్ హ్యాకింగ్ అనేది అది వాళ్ళ అపోహలు మాత్రమే. దాంట్లో వాళ్ళు కొత్తగా ఏదైనా ప్రైవేట్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం మూలంగా ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక అన్నిటికీ వాళ్ళు పర్మిషన్ ఇస్తూ ఉంటారు. సో అప్పుడు డేటా అనేది మొబైల్ అనేది హ్యాకింగ్ లాగా అవుతూ ఉంది. కానీ ప్రత్యేకించి మొబైల్ ఫోన్ హ్యాక్ అనేది ఇక్కడ జరగదు. నగరంలోని కట్టమంచి చెరువు కట్ట కూరగాయల మార్కెట్ ప్రాంతాలను నగర కమిషనర్ అరుణ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కట్టమంచి చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. వాకింగ్ చేసే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పనులు చేపట్టాలని ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా గ్యాంగ్ వర్క్లు నిర్వహించి చెరువు కట్టపై పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. పనులు చేస్తున్న పారిశుద్ధ కార్మికులతో మాట్లాడారు. అనంతరం కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని పరిశీలించారు. మార్కెట్ లో రోజు ఉదయం శుభ్రం చేయాలని, వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పడేయకుండా వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలన్నారు. మార్కెట్ ను శుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పురపాలక శాఖ పరిధిలో అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె పిలుపు నేపథ్యంలో నగర పాలక పరిధిలో పారిశుద్ధ పనుల నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని కమిషనర్ అరుణ ప్రజారోగ్య విభాగం అధికారులను, పారిశుద్ధ పర్యావరణ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం ఉదయం నగర పాలక కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి మార్గనిర్దేశం చేశారు. ప్రధాన రహదారుల్లో స్వీపింగ్ పనులకు, క్షేత్రస్థాయిలో చెత్త సేకరణకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అధిక మొత్తంలో వ్యర్థాల సేకరణకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అవసరమైతే ద్వాక్రా మహిళల సహాయం తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్లకు 3 రోజుల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ చేపట్టనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రభావతి తెలిపారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ సమావేశపు మందిరంలో గురువారం నూతనంగా విధుల్లోకి చేరిన మెడికల్ ఆఫీసర్లకు ఇండక్షన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ఓ ప్రభావతి దేవి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఆరోగ్య సూత్రాల అవగాహన, గ్రామ స్థాయిలో చేపట్టవలసిన కార్యక్రమాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రబలుతున్న కోవిడ్ పై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చేపట్టవలసిన కార్యక్రమాలపై వీరికి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మెడికల్ అధికారులు పాల్గొన్నారు. సో వాళ్ళందరూ ఎవరి జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, యాజ్ ఎ డాక్టర్ మీరే చేయాలి, మీరంతా మానిటరింగ్ సూపర్విజన్, ఓవరాల్ గా అందరి హెల్త్ స్టేటస్ ఆఫ్ యువర్ పాపులేషన్, బిహెచ్సి అందరు కూడా హెల్దీగా ఉండేటట్టు మీరు చూసుకోవాలి. ఏ ఆస్పెక్ట్ అయినా కూడా ఏదైనా అవుట్ బ్రేక్ వచ్చినా ఎలా డీల్ చేసుకోవాలి, తర్వాత ఏదైనా క్యాంప్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, వాళ్ళకి సర్వీసెస్ అన్ని కూడా ప్రతి ప్రెగ్నెంట్ మదర్ కానీ, చైల్డ్ కానీ, స్టూడెంట్స్ కానీ, అడాల్సెంట్స్ కానీ అందరికి కూడా మనము సర్వీసెస్ ఎలాగా ఇవ్వాలి, మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన ఏజ్ ఏం చేస్తుంది, ఆశా ఏం చేస్తుంది. సో
సూపర్వైజరీ స్టాఫ్ ఫంక్షన్ ఏంటి, తర్వాత మీరు యాజ్ ఏ డ్రాయింగ్ అండ్ డిస్పెన్సింగ్ ఆఫీసర్ అంటారు, మళ్ళీ డీడీఓస్ అంటారు, కొంతమంది ఉండిండొచ్చు కొంతమంది లేకపోయిండొచ్చు. సో ఫైనాన్షియల్గా కూడా మీరు ఎలాంటి అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి పెద్ద పిహెచ్సి లెవెల్ అన్నీ కూడా ప్రతి ఒక్కదానికి ఆడిట్ అనేది ఉంటుంది, ప్రతి ఇయర్ ఆడిట్ అని చేస్తారు. సో ఏదైనా ఇర్రెగ్యులర్గా మీరు స్పెండ్ చేయడం కానీ మనకి హాస్పిటల్ అంగన్వాడీ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా నిరసన తెలపడం జరిగిందని అంగన్వాడీ వర్కర్లు స్పష్టం చేశారు. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 17వ రోజు సమ్మె సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా చిత్తూరులోని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పోస్ట్ ఉద్యమాన్ని చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐటియుసి సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభావతి సుజని బుజ్జి అరుణ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రాజకీయ వేధింపులు అధికారుల వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సంఘాల నాయకత్వాన్ని ప్రభుత్వం సంబంధిత అధికారులు చర్చలకు ఆహ్వానించి చర్చించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు, ఏఐటియుసి నగర కార్యదర్శి దాసరి చంద్ర, గోపీనాథ్, మణి, అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ని అమలు చేయాలి, అదే విధంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. ఈ ప్రధానమైన డిమాండ్స్ ని పరిష్కరించేంత వరకు మా యొక్క పోరాటం అనేది కొనసాగుతూనే ఉంది. మా సమ్మెను ఏమాత్రం విరమించుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వం అంటే ఒకటే మేము చెప్తున్నాం, ప్రతిపక్ష పార్టీలో మీరు కూర్చున్నప్పుడు మేము అంగన్వాడీ కార్యకర్తలుగా మీకు కనపడ్డామా, మా సమస్యలు ఆ రోజు కనపడిందా, ఈ రోజు మీరు పీట మా సమస్యలు మేము అంగన్వాడీ టీచర్లు మీకు ఎందుకు కనబడలేకపోతున్నాము. ఆ రోజు మీరే కదా ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ని అమలు చేయాలి అని మీరు ఆ రోజు ప్రశ్నించారు. ఈ రోజు ఎందుకు దాన్ని అమలు చేయలేకపోతున్నారనేది మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క మొండి వైఖరిని పట్టించుకొని అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్లకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎన్ని విమర్శలు ఎదురైనా కార్మికులకు ఉద్యోగులకు మేలు చేయడంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమం గురువారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియంలో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వేలాది మంది ఉద్యోగులకు తన చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ చేయడం ఎంతో ఆనందించదగ్గ విషయమన్నారు. తన జీవితంలో ఇది మహదానందం కలిగించిన రోజని ఆయన చెప్పారు. 17 సంవత్సరాల క్రితం తాను టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయమై చర్చించినట్లు చెప్పారు. తన ఒత్తిడి వల్లే ఉద్యోగులకు ఇంటి స్థలాలు మంజూరు చేసినట్లు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే వేదిక మీద తెలియజేశారని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే విషయం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాను సంప్రదించినప్పుడు ఆయన ఉద్యోగులందరికీ ఉచితంగా ఇంటి స్థలాలు ఇద్దామని చెప్పారన్నారు. అయితే చట్ట ప్రకారం ఇందులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగానే నామమాత్రపు ధరతో ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. పాగలి వద్ద 350 ఎకరాల భూమి టీటీడీకి ఇవ్వడంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి కృషి కూడా అభినందనీయమన్నారు.
టీటీడీ ఉద్యోగస్తుల యొక్క సాధక బాధకాలకు సంబంధించి రాజకీయాలలో తొలినాళ్లలో అనేక విషయాలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మీ న్యాయమైనటువంటి కోరికలన్నింటినీ కూడా సాధించే రోజు వస్తే ఖచ్చితంగా చెయ్యాలన్నటువంటి తపన, ఆ తపనకు తగ్గట్టుగా నా ప్రియతముడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు, ఆ తర్వాత ప్రస్తుత మన ముఖ్యమంత్రి ప్రియాతి ప్రియములైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సాకారమై ఇన్ని వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి బృహత్ కార్యక్రమం నా చేతుల మీదుగా జరగటం దేవుడు నాకిచ్చినటువంటి వరం తప్ప మరొక్కటి కాదు అనని వినమ్రతతో స్వామి పాదాలకు నమస్కరిస్తున్నా. నేను శాసనసభ్యునిగా అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారికి ఇళ్ల స్థలాలకు సంబంధించి మన ప్రియతమ ముఖ్యమంత్రిని అభ్యర్థించినప్పుడు వెంటనే సంబంధిత అధికారుల్ని పిలిచి కరుణాకరన్న టీటీడీ ఉద్యోగస్తులకు ఇళ్ల పట్టాలను గురించి మాట్లాడుతున్నారు, వెంటనే చేయండి, దాన్ని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని చెప్పటమే కాకుండా ఏమన్నీ ఊరికిన ఇచ్చేస్తే పోలేదా అని అన్నారు ఆయన. వాళ్ళ దగ్గర మళ్ళీ ఎందుకు డబ్బులు కలెక్ట్ చేయాలా, ఊరికిన ఇచ్చేసేయండి అంటే అధికారులు అలా కాదు సార్, ఊరికిన ఇవ్వటానికి లేదు, చట్టాలు అంగీకరించవు. అవునా, అయితే ఊరికి ఇస్తే నేనే వచ్చి ప్రారంభించేవాడిని కదా వాళ్ళకందరికీ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమము అని కూడా ఆయన అనటం జరిగింది. నేనేది అతిశయోక్తి చెప్పటంలో, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని, ఏ ఒక్కరికి కూడా ఇంటి పట్టా లేదు అని అనిపించకుండా అందరికీ ఇచ్చే బాధ్యత తీసుకో అన్నానని ఆ మహానుభావుడు అన్నటువంటి మాట ఈరోజు సాకారం అవుతున్నది. సరిగ్గా మొన్న బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి గారు ఒక 5-6 మందికి పట్టాలు ఇచ్చేటువంటి సందర్భంలో ఆయన అన్న మాట, అప్పటికి చాలా విషయాల గురించి మాట్లాడితే ఆయన అవేవి పట్టించుకోకుండా నాకు అత్యంత ఇష్టమైనటువంటి పని ఈ రోజున టీటీడీ ఉద్యోగస్తులకు ఇంటి పట్టాలు ఇవ్వటము అని బహిరంగ ప్రదేశంలోనే ఆయన మాట్లాడినారు. తిరుపతి అలిపిరి సర్కిల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడాన్ని తప్పుపడుతూ నిరసనలకు దిగారు. టీటీడీలో హిందూ సాంప్రదాయాలను తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. వేరువేరుగా నిరసనకు దిగిన బీజేపీ టీడీపీ నేతలను బలవంతంగా అరెస్టు చేశారు. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని, టీటీడీ ఈవోను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. రాజకాన్ని ఆపుతున్నాం, ఆపాలంటే తప్పకుండా మరి వెంటనే చైర్మన్ రాజీనామా చేయాలి, ఈవోను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అధర్మం హెచ్చు పెరిగిపోతుంది, ఇక్కడ భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న విధంగా ఉంది. కాబట్టి తప్పకుండా ఈరోజు వాళ్ళు ఇచ్చేటువంటి పట్టాలపైన మరి జగన్మోహన్ రెడ్డిని ముద్రించడం అనేది చాలా అధర్మమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఈ నాయకులు యాజమాన్యాన్ని వెంటనే రాజీనామా చేయాలని కూడా కోరు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో మాజీ ఎంపీ కేసినేని నాని, టీడీపీ ఎమ్మెల్యే ఘనబాబు వేరువేరుగా స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.